निवेदिता टीवी प्रेक्षक नमस्कार ना पेर चक्का सत्यनारायण मूर्ति विश्रांत उपाध्याय नैन पदवी विरमण चशाक आध्यात्म ग्रंथाइन श्रीमद् भगवद्गीता श्रीमद् रामायण व्यास भागवत सरल वचन राशा मुख्य भगवद्गीता पारायण चुनाव पीरगा वचन कविता श्रद्धि राशा वचन कविता श्रद्धि मूल श्लोकाल तो धारावाहिक प्रसार ओम श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीमद् భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఒకటవ శ్లోకం. అర్జున ఉవాచ: జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మణి గోరే మాం నియోజయసి కేశవ. అనువాదం: కర్మము కంటే జ్ఞానము మేలని సాభిప్రాయముగా తెలుపుచుంటివి. ఘోరమైన యుద్ధ కర్మలో ఎందుకు నన్ను నియమించితివి? అర్జునుడు కృష్ణుణ్ణి తన మనసులో ఉత్పన్నటువంటి ఆ సందేహాన్ని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకు కర్మయోగం కన్నా జ్ఞానయోగమే శ్రేష్టమైనది అని అనిపిస్తోంది. మరి నన్ను ఈ కర్మయోగానికి చెందినటువంటి ఘోరమైన యుద్ధ కర్మలో నన్ను ఎందుకు నిర్బంధించి పెడివేసి పెడుతున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు. నిజానికి కృష్ణుడు రెండవ అధ్యాయం ఎక్కడా కూడా కర్మయోగము కన్నా జ్ఞానయోగం శ్రేష్టమని చెప్పలేదు. ఒక్క చోట మాత్రం దూరేణి ఎవరం కర్మ అని చెప్పాడు. అది కూడా ఏంటంటే సకామ కర్మ నిష్కామ కర్మతో పోల్చినట్లయితే తక్కువ స్థాయిని చెప్పాడు తప్ప జ్ఞానయోగంతో కర్మయోగాన్ని పోల్చి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. అయినప్పటికీ సరిగ్గా వినకపోవటం వల్ల ఏదో కారణం వల్ల అర్జునుడికి సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఈ విధంగా ఆయన వెలుపుచుతున్నాడు. రెండో శ్లోకం చూద్దాం. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధి మోహయసీవమే తదేకం వద నిశ్చిత్యాశ్రేయో అమాప్నుయాత్. అనువాదం: గందరగోళపు మాటల వలన కలవరపాటు కలుగుచున్నది. జ్ఞానము మేల కర్మము మేల ఏది శ్రేయమో తెలుపొమ్మ కృష్ణ. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టే తన యొక్క సందేహాన్ని అర్జునుడు ఇంకా వివరంగా చెబుతున్నాడు. ఏమో చెబుతున్నాడంటే, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఇంతకుముందు నాకు నువ్వు జ్ఞానం యొక్క శ్రేష్టత గురించి, దాని యొక్క ఔన్నత్యం గురించి కూడా నాకు చెప్పావు. తర్వాత కర్మయోగముకి శ్రేష్టత గురించి, దాన్ని ఏ విధంగా ఆచరించాలో ఉండే వివరాలు కూడా నాకు చెప్పావు. కానీ రెండు సిద్ధాంతాలు ఒకేసారి చెప్పడం వలన రెండు కలగాపులకమయ్యి నా మనసు గందరగోళం లోనవుతుంది. ఏదో మనసులో భ్రమలాంటిది ఏర్పడి ఏది శ్రేష్టమైందో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నువ్వు నా శ్రేయోభిలాషువు కనుక నాకు కర్మయోగం శ్రేష్టమైనదా లేక జ్ఞానయోగం శ్రేష్టమైనదా నేను ఆచరించాలనేది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఒక్కదాన్ని మాత్రమే నాకు తెలియజేయమని అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మూడవ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ: లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం. అనువాదం: సాంఖ్యుల కోసం జ్ఞానయోగము, యోగుల కోసం కర్మయోగము. లోకమందిని జనుల కొరకు రెండు విధములు చెప్పెడు పార్థ. కృష్ణ పరమాత్మ అర్జునుడికి సందేహం నివారించడానికి ఈ విధంగా చెబుతున్నాడు. నాయన అర్జున, ప్రపంచంలోని మనుషులు అందరి స్వభావంలో ఒక్కలాగా ఉండవు. వాళ్ళు పుట్టుకతో వచ్చిన సహజ సిద్ధులైన స్వభావం వల్ల అయితేనేమి, వాళ్ళు పెరిగిన వాతావరణం అయితేనేమి, వాళ్ళు పూర్వజన్మ సంస్కారాల వల్ల అయితేనేమి, మానవుల్లో రకరకాలుగా ఉంటారు. కొంతమంది అంతఃకరణ శుద్ధిని కలిగి ఉంటారు. ఎవరికే అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి, అంతఃకరణ శుద్ధి ఉదిన వాళ్ళకి జ్ఞానయోగమే శ్రేష్టమైనది. వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది, ఆ నిష్ట వాళ్ళకి వీలుగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా అంతఃకరణ శుద్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కర్మయోగాన్ని ఆచరించడం మంచిది. వాళ్ళ కర్మయోగమే అనుకూలంగా ఉంటుంది. అంటే లోకంలో ప్రజలు వేరువేరు వర్గాలుగా ఉన్నారు. వాటి వేరువేరు వ్యక్తులకి అనుకూలంగా ఉండటం కోసం నేను వేరువేరు ఉపాయాలు చెప్పాను. అంతే తప్ప ఒకటి శ్రేష్టము, ఒకటి తక్కువ స్థాయి అని కాదు అని కృష్ణుడు సందేహ నివారణ చేశాడు. నాలుగో శ్లోకం. నా కర్మణామనారంభా నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనా దేవా సిద్ధిం సమధి గచ్చతి. అనువాదం: కర్మాచరణం మానివేసిన ఆత్మజ్ఞానం అందజాలదు, కర్మత్యాగం చేసినంతనే మోక్షద్వారం తెరగబడదు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చెబుతున్నాడు. ఓ అర్జున, మానవులు అన్ని కర్మలు చేయటం మానేసి కర్మ సన్యాసం చేసేసినట్లయితే వాడు చాలా గొప్ప పరిపక్వ స్థితికి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో, అటువంటిది ఏం జరగదు. కర్మను మానేయటం వల్ల ఉచ్చస్థితికి వెళ్ళటం అనేది జరగదు. అంతేకాకుండా కర్మను మానేయటం వల్ల, కర్మ సన్యాసం వల్ల మోక్షంకు అర్హత వస్తుంది అనుకుంటున్నామో, అటువంటిది కూడా జరగదు. కర్మ చెయ్యాలి. కర్మను ఏ విధంగా చెయ్యాలి అంటే, ఈ పని నేను చేస్తున్నాను, నా వల్ల ఈ పని జరుగుతుంది అనేటువంటి మనసులో ఒక అహంకారంతో కానీ కర్తృత్వ భావంతో కానీ కర్మలు చేయకూడదు. అంతేగాని కర్మ చేయడం మనకి ఫలితం వస్తుంది. ఆ ఫలితం లేక భోగములు లేక ప్రయోజనాలు ఆశించి ఆసక్తితో కర్మలు మాత్రం చేయకూడదు. నిష్కామంగా కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయాలి తప్ప ఏ కర్మ చేయకుండా
ఉండకూడదు అంచేత కర్మ చేయటమే సరైన మార్గం అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించాడు. ఐదవ శ్లోకం నా కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కాజతే హవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైహి. అనువాదం ఏ నరుడైనా ఒక క్షణమైన కర్మను చేయక ఉండజాలడు ప్రకృతి వలన పుట్టుగుణముచి వశము లేకనే కర్మలు చేయను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఈ విధంగా చెబుతున్నాడు, నాయన ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఏ జీవి అయినా కూడా ఒక్క క్షణం కూడా ఏ విధమైన కర్మ చేయకుండా నిష్క్రియంగా ఉండటం అనేటువంటిది సాధ్యం కాదు. ప్రకృతి సిద్ధమైనటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు మనిషిని ప్రేరేపిస్తుంటే అతని ప్రమేయం లేకుండా అతని ప్రయత్నం లేకుండా ప్రతివాడు ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. ఉదాహరణకి సత్వగుణమని రజోగుణమని తమోగుణం మూడు గుణాలు ఉన్నాయి. ఆ మూడు గుణముల యొక్క ప్రభావం మానవుల మీద జీవుల మీద ఎప్పుడూ కూడా ఉంటుంది, బ్రతుకునే ప్రతి జీవు మీద ఉంటూ ఉంటుంది. అంచేత మనకి తెలియకుండానే కొన్ని కర్మలు చేస్తున్నాం, తినటము తాగటం తిరగటం కూర్చోవటం లేకపోతే నిద్రించటం ఆలోచించటం ఎదరవాళ్ళ సహాయం చేయటం లేకపోతే జ్ఞాపకం చేసుకోవటం ధ్యానం చేయటం పూజ చేయటం ఏదో ఒక కర్మలో ప్రతి జీవి కూడా నిమగ్నమై ఉంటాడు తప్ప ఏ కర్మ చేయకుండా ఉండటం అనేది మానవుడికి సాధ్యం కాదు అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఆరో శ్లోకం కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. అనువాదం కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు భౌతికముగా అణచిపెట్టిన విషయచింతన మనసు చేసిన అట్టి మూడిని కప్పటందరు. కృష్ణ పరమాత్మ ఇంకొక విషయాన్ని కూడా మనకు చెబుతుంటాడు. సాధారణంగా మానవులు ఏదో విధంగా కష్టపడి తమ ఇంద్రియాలని అదుపు చేసుకుంటారు, భౌతికంగా సుఖాలకి లేకపోతే భోగాలకి దూరంగా ఉంటారు. భౌతికంగా ఇంద్రియాలను అదుపు చేస్తున్నప్పటికీ కూడా మనసు చేత ఆ ఇంద్రియ భోగాల గురించి ఆ సుఖాల గురించి ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉన్నట్లయితే దానివల్ల ఇంద్రియాన్ని కట్టడం ప్రయోజనం ఏమీ ఉండదు. అలాగే మనసును అదుపు చేసుకున్న వాళ్ళని ఏమంటారంటే మూఢాచారి మూఢుడు కపటుడు లేకపోతే మోసగాడు అని అంటారు. అంచేత కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడంటే ఇంద్రియాలతో పాటు మనసును కూడా అదుపు చేసుకోవాలని చెబుతున్నాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి కార్తీక మాసం ఉపవాసం ఉన్నాడు అనుకుందాం, అతను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉంటాడు. కానీ ఉదయం నుంచి సాయంత్రం తన తినబోయే భోజనం గురించి అందులో తినబోయే పిండి వంటల గురించి అలా స్మరిస్తూ ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆ యొక్క ఉపవాసం వల్ల అనుష్ఠానం వల్ల ఏమీ అతనికి ప్రయోజనం ఏమి ఉండదు. దానికనే మితాహారం తీసుకుని చక్కగా దైవనామస్మరణ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అంచేత శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పినట్టుగా ఇంద్రియాలను అదుపు చేయడంతో పాటు మనసును కూడా అదుపు చేయడం అనేది అత్యవసరమని కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఏడవ శ్లోకం ఎస్తింద్రియాణి మనస నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే. అనువాదం ఇంద్రియముల వ్యాపారములు మనసు చేత నిగ్రహించుచు కర్మయోగమును అనాసక్తముగా ఆచరించను అతనే శ్రేష్ఠుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడంటే మానవుడు తన యొక్క మనస్సు యొక్క శక్తి చేత మనోనిగ్రహం చేత తన యొక్క జ్ఞానేంద్రియాలైనటువంటి కన్ను ముక్కు నాలుక చెవి చర్మం అనేటువంటి జ్ఞానేంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. అంతేకాకుండా తమ కర్మేంద్రియాలైనటువంటి నోరు కాళ్ళు చేతులు ఉన్నటువంటి కర్మేంద్రియాల చేత కర్మని చేయాలి. ఏ విధంగా చేయాలంటే నిష్కామంగా చేయాలి. ఏ విధంగా ఆసక్తి కానీ లేకపోతే ఆకర్షణ కానీ లేకపోతే ఫలితం మీద మూసుతో కానీ కర్మలు చేయకుండా జ్ఞానేంద్రియాలు నిగ్రహించుకోవాలి. కర్మేంద్రియాల చేత నిష్కామంగా కర్మ చేయాలి. అలా ఎవరైతే చేస్తారో అటువంటి వాడు ఉత్తముడు శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక మందిరంలోనో ఇంటిలోనో ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఓ జపమాలు తీసుకుని తనకు నచ్చినటువంటి మంత్రాన్నో లేకపోయినట్లయితే ఏదైనా దైవనామాన్నో స్మరిస్తున్నాడు అనుకోండి, స్మరించేటప్పుడు మనసు అక్కడ లేకుండా ఏదో బాహ్య విషయాల గురించి లౌకిక వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆ జపముల ఫలితం ఏమి ఉండదు. మనసు కూడా ఆ నామం మీద మంత్రం మీద లగ్నం చేసినప్పుడే అధిక ఫలం వస్తుందని కృష్ణ పరమాత్మ సలహా ఇస్తున్నాడు. ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ కర్మణ శరీర యాత్రాభిచతే నా ప్రసిద్ధే అకర్మణ. అనువాదం నియత కర్మను చక్కగా చేయము అకర్మ కర్మ సత్కర్మ మేలు. కర్మలు చేయటం మానివేసిన దేహయాత్రలు సాగనేరవు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇంకొక సలహా కూడా ఇస్తున్నాడు. ఏమిటంటే మనిషి ఏ కర్మ చేయకుండా అకర్మణిగా ఉండటం కన్నా శాస్త్రాలు చెప్పినటువంటి విహిత కర్మలు లేకపోతే ఆ యొక్క వర్ణ ఆశ్రమాలకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మల్ని ఆచరించడం మంచిది. అది కూడా నిష్కామంగా ఆచరిస్తే మంచిది. అంతేకాకుండా కర్తవ్య కర్మల్ని విహిత కర్మల్ని మానివేసినట్లయితే శరీర నిర్వహణ కూడా చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా మానవుడు మనుగుడికే ప్రమాదం కూడా
ఏర్పడొచ్చు. ఉదాహరణకు రైతు ఉన్నాడు అనుకోండి, వ్యవసాయాన్ని తప్పనిసరిగానే చేయాలి అని మానేసి ఇంట్లో కూర్చుంటాడు కుదరదు. అలాగే వైశ్యుడు పశుపోషణ లేకపోతే వ్యాపారం చేస్తుండాలి, బ్రాహ్మణుడు వేదాన్ని చదవాలి, ఇతరులకు నేర్పాలి, తర్వాత ఏమో కొన్ని పవిత్ర కర్మలు చేస్తుండాలి. ఈ విధంగా కర్తవ్య కర్మ చేస్తుండాలి తప్ప కర్తవ్య కర్మను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్ణాశ్రమాలకు సంబంధించిన వాళ్ళు కూడా వదలకూడదని శ్రీకృష్ణ పరమాత్మ మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, నివేదిత టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.